హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ హోమ్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఎన్ని రోజులు వీడియో ఎందుకు డిలే అయింది అంటే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో అందుకోసం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ నేను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదనమాట సో ఫస్ట్ అయితే అది మెయిన్ కదా పిల్లలకి ఎగ్జామ్స్ అండ్ మా పాప వచ్చి ఇప్పుడు టెన్త్ చదువుతుంది సో తనకి ఇప్పుడు మనం దగ్గరుండి చదివించాలి కాబట్టి వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు అండ్ అండ్ మేమిప్పుడు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది సో వీళ్ళిద్దరు తెలుసు కదా మా బ్రదర్ వాళ్ళ పిల్లలు అండ్ మార్నింగ్ మేము ఆఫీస్కి వెళ్ళే ముందు వస్తారండి పాపం ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మేము వచ్చిన తర్వాత వస్తారు అండ్ అందులో వీళ్ళ మదర్ వచ్చి ఈరోజు ఆఫీస్లో జాయిన్ అయింది డ్యూటీలో జాయిన్ అయింది సో వీళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసారనమాట పాపం పిల్లలు ఆడుకోవడానికి ఎవరు లేరు కదా సో అందుకోసం వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతారు అందుకు నా దగ్గర వచ్చేస్తారు వీళ్ళు సో బాబునైతే ఈ ఇయర్ స్కూల్లో జాయిన్ చేయాలని చూసామన్నమాట బట్ ఏంటంటే వీళ్ళ మదర్కి లోకల్లో జాబ్ వస్తుందా లేకపోతే నాన్ లోకల్లో జాబ్ వస్తుందా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి పిల్లల్ని అయితే స్కూల్లో జాయిన్ చేయలేదు సో ఇప్పుడైతే ఓకే ఇంక ఇప్పుడు తనకి నాన్ లోకల్లో జాబ్ వచ్చింది కాబట్టి ఇంకా బాబుని పాపని ఇద్దరిని స్కూల్లో వేసేయాలండి లేకపోతే వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళు పడే వీళ్ళు ఏమన్నా గొడవ పడతారా అసలు చూడడానికి ఇంత ఉన్నారు కానీ భలే గొడవ పడతారు తెలుసా ఆబ్వియస్లీ ప్రతి ఒక్క ఇంట్లో క్వైట్ కామన్ అనుకోండి ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ సిస్టర్ అన్నాక మామూలుగా గొడవ పడరు అది అది ప్రతి ఒక్క ఇంట్లో ఉండేదే సో వీళ్ళు కూడా అంతే ఇంకా మామూలుగా గొడవపడరు ఇంకా అయితే వీళ్ళకి ఫస్ట్ స్నాక్స్ చేసి ఇవ్వాలన్నమాట సో అది కూడా వీళ్ళని అడిగే చేయాలండి ఏది పడితే అది స్నాక్స్ చేసి ఇచ్చామనుకోండి అది నా మొహాన్ని కొట్టేస్తారనమాట సో ఇప్పుడైతే వీళ్ళు ఆనియన్ పకోడీ తింటాము అంటేనే ఇంకా నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఒక కప్ బేసిన్ వేసుకున్నాను ఫోర్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ఎప్పుడైనా ఆనియన్ పకోడీ క్రిస్పీగా రావాలి అంటే టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి చాలా మంచిగా క్రిస్పీగా వస్తుంది సో నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ పిల్లలకి కడుపు నొయ్యకుండా ఉండాలి అంటే కొంచెం వామ్ అయితే యాడ్ చేస్తాను అనమాట నాకు ఇంట్లో వామ్ అయితే కంపల్సరీ ఉంటుంది వాము సోపు ఎందుకంటే ఏ టైంలో ఎట్లా ఉంటారో పిల్లలు తెలియదు కదా సో అందుకోసం అండ్ ఇప్పుడైతే ఇంకా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ ఇంకా నార్మల్ సాల్ట్ కుకింగ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మరీ క్రిస్పీగా ఉన్నా కూడా అంత టేస్ట్ అనిపించదు కదా సో అందుకోసం సో పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను పిల్లలకి కొంచెం ఇచ్చేసి ఇంకా వాళ్ళకు ఒక గ్లాస్ పాలు కొంచెం పకోడీ ఇచ్చాను అనుకోండి నైట్ డిన్నర్ కొంచెం లేట్ అయినా కూడా కొంచెం వెయిట్ చేస్తారు సో నేను ఇక్కడ స్నాక్స్ చేసుకుని నా వంటింట్లో నా పని నేను చేసుకుంటుంటే వీళ్ళు చూడండి ఇల్లు పీకి పందిరేసేస్తారనమాట ఎక్కడ క్యారియర్ బ్యాగులు కానివ్వండి పౌడర్ డబ్బాలు మేకప్ కిట్ ఉంటే సరే దీనికైతే మేకప్ పిచ్ ఎక్కువ సో మేకప్ కిట్ కానీ ఏదన్నా అనిపించింది అంటే ఇంకా తీసుకొని వచ్చి మొత్తం ఇంకా చిందరవందరు అనమాట అండ్ ఇంకా మా పాప బాబు ఇద్దరు చదువుకుంటున్నారు సో వాళ్ళతో పాటు వీని కూడా కూర్చోబెట్టానమాట సో చూడండి పౌడర్ చూడండి ఎక్కడి నుంచి ఎక్ నేను ఎక్కడ పెట్టినా సరే పౌడర్ డబ్బా తీసుకొని వచ్చి ఇద్దరు పూసేసుకుంటారు మొత్తం మలికేస్తారు సో వీటిని అయితే ఇక్కడ కూర్చోబెట్టి ఏబీసీలు రా నీకు ఏమొస్తే అవి రాయరా అంటే ఏబీసీలు రాస్తున్నాను అనమాట సో దీనికి కూడా ఇవ్వాలి అని బా ఏదైనా బుక్ ఇవ్వమని చెప్పి ఏడుస్తుంది చూడండి నేను ఫ్రెషప్ అయి వచ్చే లోపు పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి నేను టీవీ దగ్గర పెట్టేశాను మర్చిపోయి సో ఇదేం చేసింది అంటే నేను ఫ్రెషప్ అయి వచ్చే లోపు పెరుగు ప్యాకెట్కి బొక్క పెట్టి మొత్తం తాగేస్తుంది పెరుగు మొత్తం తాగేస్తుంది నేను మొత్తం వెతుక్కుంటున్నాను పెరుగు ఎక్కడ ఉందని సో ఇది చూడండి ఒక సోఫా వెనక కూర్చొని మొత్తం తాగేసి పెరుగు పెరుగు అసలు అసలు సౌండే వస్తలేదు ఈ పిల్ల ఎక్కడ పోయిందా అని చూస్తే ఇక్కడ చూడండి పెరుగు మొత్తం తాగేస్తుంది సో అట్లాంటి చిల్పి పనులు బాగా ఎక్కువ చేస్తుంది అనమాట ఈ పాప సో ఇంకా ఇప్పుడైతే నేను నైట్ డిన్నర్ కోసం పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మార్నింగ్ పిల్లలు క్యారెట్ బాక్స్లోకి పూరి తీసుకెళ్ళాలండి ఇంకా రైస్ తీసుకెళ్ళలేదు సో అందుకోసం ఇప్పుడు రైస్ చేసి ఇంకా పప్పుచారు అయితే చేద్దాం అనుకున్నాను పిల్లల వరకు రైస్ చేస్తాను అండ్ మేమైతే ఇంకా జొన్న రొట్టె కానివ్వండి సజ్జ రొట్టె కానివ్వండి ఏదైనా రోటీ ప్రిపేర్ చేస్తాను అనమాట మామూలుగా అయితే ఇంకా నేను మేము నైట్ టైం ఎక్కువ రైస్ తినాము దాదాపు రైస్ తినము సో ఇంకోసారి ఒక్కోసారి ఓపిక లేనప్పుడు ఇంకా రైస్ తినాల్సి వస్తుందనమాట సో కొంచెం అయితే పకోడి మిగిలింది ఇంకా అది కూడా ఇప్పుడు పిల్లలకి తినిపించేటప్పుడు అది కూడా పెట్టేస్తాను సో ఫస్ట్ వాళ్ళు ఫీల్ అయ్యారనుకోండి ఇంకా మా మాకు పెద్దగా అవసరం ఉండదు సో ఇప్పుడైతే పప్పు పోపు పెట్టేసి ఇంకా ఫస్ట్ పిల్లలకి తినిపించేయాలి వేడిగా నేను ఎప్పుడైనా సరే వేడివేడిగా చేసి పిల్లలకి తినిపించేస్తాను ఇంకా లేట్గా పిల్లలు తినకున్నా సరే బలవంతంగా చేసి మరీ తినిపించేస్తాను సో ఫస్ట్ వాళ్ళు రాసు చదువుకుంటున్నా రాసుకుంటున్నా ఫస్ట్ పిలిచి వంట అయిపోయినామంటే ఫస్ట్ పిల్లలకి పెట్టిన తర్వాతనే ఇంకా వాళ్ళ వర్క్ చేసుకోమని చెప్తాను ఎందుకంటే ఇంకా వాళ్ళు తినరండి ఇంకా అట్లే మర్చిపోయి పడుకుంటారు సో ముగ్గురు పిల్లలకి తినిపించేస్తున్నాను సో వేడి వేడిగా పెట్టాను కదా పాపం నోరు కాలిపోయింది అండ్ ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా భోజనం చేసేసి ఇంకా ప్లేట్స్ ఇంకా మళ్ళీ మార్నింగ్ హెవీ వర్క్ ఉండకూడదు కదా సో అందుకోసం ప్లేట్స్ ఇప్పుడే కడిగి పెట్టేసుకుంటే పని అయిపోతుంది అనమాట అప్పుడే కాదండి నేను ఎప్పుడైనా సరే ఒకవేళ నాకు హెల్త్ బాగోలేకపోయినా సరే కిచెన్ మటుకు నేను వేరే ఏం చేయకుండా కిచెన్ మటుకు క్లీన్గా పెట్టుకుంటాను ఎందుకంటే మన కిచెన్ క్లీన్గా ఉందనుకోండి నెక్స్ట్ డే మనం మార్నింగ్ లేచి ఫస్ట్ వెళ్ళేది మనం కిచెన్లోకే కాబట్టి మనకు అది నీట్గా లేకపోతే వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ రాదనమాట ఇప్పుడు చూడండి క్లీన్గా అయిపోయింది కిచెన్ కౌంటర్ మొత్తం నీట్గా అయిపోయింది అనమాట సో రేపు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ లేట్ లేచినా కూడా సరిపోతుంది సో ఎగ్జాక్ట్గా నేను సిక్స్ సిక్స్ థర్టీకి అంతా లేస్తానండి నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఇంకా పిల్లలు ఎయిట్ ఎయిట్ ఫార్టీకి అంతా వెళ్ళిపోవాలి స్కూల్కి సో కొన్ని పాలు అయితే ఉన్నాయి ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఇద్దరు పిల్లలకి కొంచెం బోర్న వేటా వేసి ఇచ్చేస్తాను సో చాలా అండి పిల్లలైతే పాలు తాగడము నేను అంటే ఒకరోజు పాలు ఇస్తాను ఒకరోజు రాగి జావా అంటే ఇట్లా ఏదో ఒకటి ఇచ్చేస్తాను అనమాట నైట్ వేడిగా ఏదైనా ఇస్తే త్వరగా పడుకుంటారని చెప్పేసి సో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు తాగలేదనుకోండి అది నేను తాగేస్తాను అనమాట సో ఇప్పుడైతే పిల్లలకి కలిపి సో నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాయిస్ ఓవర్ అంటే ఇప్పుడు టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో నె టుమారో వీడియో పోస్ట్ అవుతుంది సో మీకు ఈ వీడియో కనుక నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి నచ్చకుండా కూడా లైక్ అయితే ఇచ్చేయండి బికాస్ మీరు ఒక లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో ఇంకొంచెం మన ఛానల్ గ్రోత్ అవుతుంది సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క I'm till then. Bye bye. Take care.